ఉద్యమం నాటి కేసీఆర్ కు ఇప్పటి కేసీఆర్ కు చాలా తేడా ఉందని హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర విమర్శించారు. చంపాపేటలో భాగ్యనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని మోదీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవుల కోసం పెదవులు మూసే దద్దమ్మలు టీఆర్ఎస్ వాళ్ళు అని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చింది. 8 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వీఆర్ఎస్ తీసుకోవాలని కోరుతున్నారని అన్నారు. రెచ్చగొడితే ఆత్మగౌరవం కోసం రాజీనామా చేశానని స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చకు సిద్ధమని చెప్పారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరాలని పిలుపునిచ్చారు. 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద ఇంటింటికి వాడవాడకి ఆ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయేటువంటి దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి సభకి మా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి గారు మా నాయకులందరూ కూడా ఇక్కడ సభ ఏర్పాటు చేసుకొని 2, 3 తారీఖులలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఇక్కడ జరగబోతా ఉంది. దానికి కూడా వేలాదిగా ఈ భాగ్యనగర్ జిల్లా నుంచి తరలించడానికి రాబోయేటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమ నిర్వహణ కొనసాగుతూ ఉంది. కేసీఆర్ పరిపాలన మీద ప్రజలు విసిగిపోయి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఆ పార్టీని ఓడగొట్టడానికి ప్రజలను నమ్మే ప్రజలు విశ్వసించే పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి ముందుకొస్తూ ఉన్నారు. ఎన్నడూ లేని పద్ధతులలో ఎన్నో సంవత్సరాలుగా కార్యకర్తలుగా నాయకులుగా ఉన్నవాళ్ళు నూతన ఉత్సాహంతో ముందుకు రావడానికి ఇవాళ కలిసికట్టుగా ముందుకు పోవడానికి ఈ సభలు గొప్పగా ఉపయోగపడతాయి. యాక్చువల్గా సరే దాని మీద ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారు చాలా క్లారిటీతో చెప్పడం జరిగింది. కానీ ఇష్యూ ఏంటంటే 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా కరోనా వల్ల అన్ని డిపార్ట్మెంట్ల ఎట్లయితే రిక్రూట్మెంట్ జరగలేదు, ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఆర్మీలో ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ పిల్లలు మాకు వెంటనే మిగతా టెస్టులు పూర్తి చేసి రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి బ్యానర్లు పట్టుకొని శాంతియుతంగా ఎయిర్ ఫోర్స్ దగ్గరికి పోవడం జరిగింది. కానీ అలా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు జాయిన్ అయి కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని టార్గెట్ చేసి ఏదైతే ధ్వంసం చేసిందో అది తీవ్రమైన నేరంగా భాగ్యనగర్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా సంక్షేమ పాలనా సదస్సుని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాలు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టి ఈ యొక్క గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ప్రజలకు పేద ప్రజలకు ఈ యొక్క సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేటువంటి అవసరం దొరికింది. అదే రకంగా ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను సుపరిపాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలకు ప్రతి ఇంటికి అంటే మా యొక్క బూతు స్థాయి కార్యకర్తలందరూ కూడా ఆ బూతులో ఉన్నటువంటి 250 ఇండ్లని ఒక్కొక్క బూతులో సుమారు 250 ఇండ్లు ఉంటాయి. ఆ ఇండ్లకి కరపత్రం ద్వారా ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క సుపరిపాలన విషయాలన్నీ కూడా తెలియజేస్తూ అదే రకంగా 8 సంవత్సరాల యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం యొక్క విఫలాలను కూడా ఆ యొక్క కరపత్రంలో చేర్చడం జరిగింది. ఆ యొక్క విఫలాలను కూడా తెలియజేస్తూ ఒకవైపు 8 సంవత్సరాల అభివృద్ధి, రెండో వైపు 8 సంవత్సరాల ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క కుంటు ప్రభుత్వాన్ని ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల లోపల ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ యొక్క